హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటీ ఆయుర్వేదం మనం చూస్తున్న ఈ మొక్కను తగిరస మొక్క అని అంటారు ఈ తగిరస మొక్కలు మనకి ఎక్కువగా బీడు భూములలో అలాగే పంట పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క పూలు పసుపు రంగులోనూ కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి ఈ మొక్కను ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు కానీ దీని యొక్క ఉపయోగం తెలియక ఇది ఒక పిచ్చి మొక్కగా భావించి ఉంటారు కానీ దీని యొక్క ఉపయోగాలు తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం కేసీఆర్ టోర్ అని అంటారు ఇంగ్లీష్లో ఈ మొక్కని రింగ్ బామ్ ప్లాంట్ ప్లాంట్ అని అంటూ ఉంటారు ఈ మొక్క యొక్క గింజలతో చాలా ప్రాంతాల్లో టీ లాంటి రసం కాచుకొని తాగుతూ ఉంటారు అలాగే కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క యొక్క ఆకులతో కూరగా కూడా చేసుకొని తింటూ ఉంటారు ఈ మొక్కలో పాస్పరస్ మెగ్నీషియం ఇమోడియం అలాగే పొటాషియం ఖనిజ లవణాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మొక్క ద్వారా తామరను చాలా ఈజీగా తగ్గించవచ్చు అందుకని దీన్ని ఇంగ్లీష్లో రింగ్ వామ్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు చాలామంది కూడా తామర వేధిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ తామరతో ఇబ్బంది పడే ఉంటారు అయితే ఈ తామర వచ్చినప్పుడు ఈ యొక్క తగ్గిరస మొక్క యొక్క వేరును సేకరించి దానికి నిమ్మరసం పోస్తూ గంధంలా చేయాలి ఆ గంధాన్ని ఈ తామరపై ప్రతిరోజు రాస్తూ ఉన్నట్లయితే తామర అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది అలాగే చాలామంది కూడా సోబి మచ్చలు అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ సోభీ మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ మొక్క యొక్క గింజలను సేకరించాలి ఆ గింజల్ని మనం అన్నం ఉడికిన తర్వాత ఆ వంపుతాం గంజి అనేది వంపుతాం ఆ గంజి చేరుస్తూ మెత్తడి పేస్ట్ లాగా చేయాలి ఆ పేస్ట్ని ఈ సోభి మెచ్చలపై రాస్తూ ఉన్నట్లయితే చాలా తొందరగా సోవి మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా మన శరీరం పైన ఏమైనా క్రిమికీటాలు కుట్టి కుట్టినట్లయితే ఈ మొక్క యొక్క గింజలను సేకరించి గంజి పోస్తూ మెత్తడి పేస్ట్ లాగా చేయాలి ఆ పేస్ట్ను క్రిమికీటకాలు కుట్టిన ప్రదేశంలో రాసినట్లయితే ఆ నొప్పి బాధ పూర్తిగా తగ్గిపోతాయి అలాగే దీర్ఘకాలికంగా పుండ్లు వేధిస్తున్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి కొద్దిగా ఆముందు రాసి గోరువెచ్చగా చేయాలి తరువాత మెత్తటి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆ పుల్లపై రాయడం ద్వారా ఆ పుళ్ళు అనేవి చాలా తొందరగా మానిపోతాయి అంతేకాకుండా నొప్పులు మోకాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి మెత్తడి పేస్ట్లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ను ఆముదంలో గోరువెచ్చగా చేసి తర్వాత ఈ కీలనొప్పులు మోకాళ్ళ నిప్పులు వేసి కట్టుకోవటం ద్వారా చాలా తొందరగా ఈ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి అలాగే చర్మ వ్యాధులు ఉన్నట్లయితే ఈ తగ్గి రసం మొక్క యొక్క ఆకుల రసం అలాగే గుంటకలగర ఆకుల రసాన్ని మనం నువ్వు నువ్వులు వేసి బాగా కాగబెట్టాలి అంటే ఈ యొక్క తగిరస ఆకుల రసం అలాగే గుంటకల ఆకుల రసం పూర్తిగా ఆవిరేదాకా దాన్ని మరిగించి తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో భద్రపరుచుకొని మనకు చర్మ వ్యాధులు వేధిస్తున్నప్పుడల్లా ఈ యొక్క నూనె రాస్తూ ఉన్నట్లయితే చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా అధిమూత్ర వ్యాధి వేధిస్తూ ఉన్నట్లయితే ఈ తగిరస మొక్క యొక్క వేరును సేకరించి దాన్ని బియ్యం గడుగు నీళ్ళలో మెత్తడి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే అతిమూత్ర వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా తుష్టి వ్యాధిని తగ్గించడానికి కూడా ఈ మొక్క అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ మొక్క యొక్క చూర్ణాన్ని సమూల చూర్ణాన్ని తీసుకోవాలి దాన్ని ఒక కప్పు నీళ్ళలో స్పూన్ మోతాదులో వేసుకొని బాగా మరిగించాలి అరకప్పు అయ్యేదాకా మరిగించి దానికి మరేడి ఆకుల యొక్క పొడిని కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ఇలా చేయడం ద్వారా కుష్టి వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుంది అలాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్న చర్మ వ్యాధులు ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇలా చేయడం ద్వారా ఆ చర్మ వ్యాధులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెలసమల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా బెలిసెమ్మలు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది